క్రియా బాబాజీ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం అంటే ఏమిటి? ఎందుకంటే గురువులు అందరూ చెప్పే సందేశం, అందరూ మనకిచ్చే సందేశం ఏంటంటే అనుభవ జ్ఞానాన్ని పొందు. అనుభవ జ్ఞానం ఒకటే, సత్యం. నీ అనుభవ జ్ఞానం ఇక్కడ ఏంటంటే, ప్రతి వ్యక్తికి తన స్థితిని బట్టి అనుభవాలు దొరుకుతూ ఉంటాయి. ఒకరి అనుభవం ఇంకొకరికి అది అనుభవంగా మారదు. నేను స్వీట్ తిన్నాను అంటే నాకు మధురంగా ఉంది, తీయగా అనిపించింది, తృప్తిగా అనిపించింది. అదే స్వీటు ఇంకొక వ్యక్తి తింటే అదే స్థాయిలో తృప్తి దొరక్కపోవచ్చు, తీయదనం దొరక్కపోవచ్చు. ఇక్కడ మన ఇంద్రియాలు చేసే గారడి అది పని. కనుక దృశ్యం కూడా, ఒక చెట్టును ఒక వృక్షాన్ని చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది, ఆహా భగవంతుడి యొక్క సృష్టి ఎంత గొప్పది, ఈ వృక్షం ఎంత చక్కగా ఎదిగింది, ఎంత పెద్దదయ్యిందో అని చెప్పే వ్యక్తి ఒకడైతే, అయ్యే బాబో ఈ చెట్టు పడిపోతే మీద పడుతుందా, ఈ చెట్టు వల్ల లాభాలేంటి, ఇంతలావు చెట్టు ఇక్కడ ఎలా వచ్చింది, ఇలా ఆలోచించే వ్యక్తి ఇంకొకడు. ఇవన్నీ మనకి కళ్ళు చెవులు, మనకి ఈ ఇంద్రియాలన్నీ చేసే ఈ గారడి అనండి, చూపించే సత్యం అనండి, అది నిజమైన సత్యం కాదు కదా. అనుభవం అంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఆలోచిస్తే, అనుభవం ఎక్కడ మొదలవుతుంది వ్యక్తిలో అంటే, హృదయానికి దగ్గరగా హృదయపూర్వకంగా ఉన్నప్పుడు. అంటే హృదయం దగ్గరికి ఎలా వెళ్ళాలండి, హృదయం ఎక్కడుంది అసలు, ఎలా దొరుకుతుంది అనే ప్రశ్న రావచ్చు. ఎవరైతే ఈ దేహ పరిమితిలో ఉండకుండా, దేహం దగ్గరే ఉండకుండా, దేహం ఇంద్రియాల కారణంగా దేహ అనుభవాలు వస్తున్నాయి, ఆ అనుభవాల దగ్గరే ఆగకుండా, రెండవది మనసు ఆలోచనలు, ఈ మనసు ఎక్కడికెక్కడికో తీసుకుపోతూ ఉంటుంది, ఒక చోట స్థిరంగా ఉండనీదు. ఆ మనసు పరమైన ఆలోచనలు దాటి వాటిని కూడా కొంచెం పక్కన పెట్టి ప్రయాణం, ఇదంతా ప్రయాణం, అంతర్ముఖం ప్రయాణం అంటామే, అంతర్యాత్ర అంటామే, బాహ్యయాత్ర నుంచి అంతర్యాత్ర, బాహ్యయాత్ర నుంచి ఇది. ఈ శరీరము మనసు ఇవన్నీ బాహ్యాన్ని చూపిస్తూ ఉంటాయి. ఈ రెండింటినీ పక్కకు దాటి దృష్టిని మనం వాటి వైపు ఉన్న ఆ స్పృహని, దృష్టిని, ఫోకస్ని మనం కొంచెం ఆ రెండింటిని దాటి కనుక మనం ఉంటే ఆ అనుభూతిలో, ఇంకా అక్కడి నుంచి అనుభవం మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఈ ఎరుక వేరు. అందుకనే మైండ్ఫుల్నెస్ వేరు, నో మైండ్ స్టేటస్ వేరు. ఇక్కడ అనుభవం ఉంది, అక్కడ అనుభవం ఉంటుంది. ఆ నో మైండ్ స్టేటస్, థాట్లెస్నెస్, ఆలోచనారహిత స్థితి అంటారే, అక్కడికి చేరాలి. అది అవన్నీ పక్కకి తీయగానే చేరటం అంటే అవి తీయటం ఇంకొక ఫ్రీక్వెన్సీ. ఇవన్నీ స్థితులు కదా, ఇవన్నీ దాటుతూ ఉంటే ఒక స్థితిలోకి రావటం, ఆ అసలు స్థితి అంతరముఖ స్థితి అవుతుంది. అందుకని కళ్ళు మూసుకుని మనం ఈ శరీరాన్ని గమనించి, మనసుని గమనించి, ఆలోచనల్ని గమనిస్తూ వాటిని దాటి ఆ తర్వాత ఉన్న ఒక ఎరుక ఉందే, ఆ ఎరుకలో ఉన్నప్పుడే అక్కడే మనకి హృదయము, హృదయానుభూతి, హృదయానుభవము అనేవి దొరుకుతాయి. సో ఆ జ్ఞానం, అనుభవ జ్ఞానం, అనుభవ జ్ఞానం అంటే ఖచ్చితంగా ఆత్మజ్ఞానంగా చెప్పచ్చు.
ఆత్మజ్ఞానమే. ఆత్మ అంటే నేను, బాహ్యాత్మ అంతరాత్మ. బాహ్యాత్మకు సంబంధించిన జ్ఞానం అంతా ఏది? శరీరము, మనసు, లోకము, అది ఇది, దుఃఖము, బాధ, భయం, ఆనందం, ఇవన్నీ. ఆనందం కూడా బాహ్యమే. చిదానందం, సచ్చిదానందం అవి వేరు. మళ్ళీ హ్యాపీనెస్, జాయ్, బ్లిస్, బ్లిస్ఫుల్నెస్. సో ఈ రకంగా మనం ఈ ఫ్రీక్వెన్సీస్ దాటుతూ అనుభవాలు పొందుతూ ఈ బాహ్యానుభవాలు దాటితే ఆత్మానుభవం, స్వీయానుభవం, అక్కడ దొరికే జ్ఞానం. బాహ్యానుభవంలో ఉండే జ్ఞానం ఏంటి? ఇది నాది నాది అంటూ ఉంటుంది, ఇది పోతే ఎలాగ అంటుంది, భయాల్ని వికారాలని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఈ జ్ఞానం. ఈ ఆత్మానుభవం ఉంది చూశారు, ఆత్మానుభవం లోపల విషయం అంటే హృదయపూర్వకంగా వీటన్నిటినీ దాటి, దృశ్య ప్రపంచాన్ని దాటి ఆ కనిపించినది ఏదో ఉందే, కేవలం అనుభూతిగా ఉండేది ఉందే, అక్కడికి చేరితే ఆ అనుభవ జ్ఞానం స్థిరమైన జ్ఞానం. భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అని పుస్తకాలు చదివి, వాళ్ళెవరో చెప్పినవి ఎవరి దగ్గర విని, ఆ భగవంతుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు, ఈ రూపం ఆ నామం అని చెప్పడం, ఇది బాహ్య జ్ఞానం. బయట నుంచి మనకు దొరికే జ్ఞానం ఇది, భగవంతుడికి సంబంధించిన ఇన్ఫర్మేషను మరొకటో మరొకటో. భగవంతుడు అంటే ఏమిటి అసలు? నిరాకారుడు అన్నారు, నిర్గుణుడు అన్నారు, ఇవన్నీ చెప్పినప్పుడు మరి ఆ శక్తిని గ్రహించాలంటే మనం అంతర్ముఖై మన లోపల శక్తితో చూస్తే, లోపల ఉన్న లో దృష్టితో చూస్తే తప్పితే, అంతఃచక్షువులు అంటారే ఆ కళ్ళతో చూడాలి, ఆ భావనతో చూడాలి. కళ్ళు కాని కళ్ళు, రూపం లేని రూపం మన లోపల ఉన్నది. ఆ స్థితికి వెళ్ళి కనుక మనం అనుభవాన్ని తీసుకుంటూ ఉంటే, ఆహా భగవంతుడు అంటే శక్తి, నా లోపల ఉన్నాడు, నన్ను పుట్టించాడు, నన్ను కల్పించాడు, ఈ శరీరాన్ని సదుపాయంగా ఇచ్చాడు, మనసుని సదుపాయంగా ఇచ్చాడు, ఆ సదుపాయాలన్నీ ఎంతవరకు అంతవరకు వాడుకుని అవసరం లేకపోతే పక్కన పడేయాలి, అంతే తప్పితే అవి నేను కాదు కనుక అసలు నేను అనేది వీటికి అతీతంగా ఉంది. ఆ నేను అనేదే భగవంతుడి యొక్క స్థానం, ఆ నేను అనేది భగవంతుడిలో ఒక భాగం. దానికి మరణం లేదు, పుట్టుక లేదు. భగవంతుడు కూడా నిరాకారుడైనప్పుడు నేను నిరాకారుణ్ణే, ఈ కనిపించేది నేను కాదు, ఇది శాశ్వతం కాదు. ఈ అనుభవాన్ని, దీనికి సంబంధించిన జ్ఞానం స్థిరమైన జ్ఞానం అండి, అది ఎప్పటికీ పోదు, చెరిగిపోదు. ఆ జ్ఞానం దొరికిందనుకోండి ఇవన్నీ ఏమైతే అది అవుతాయి. ఎవరో వచ్చి వేదాంతం వల్లించక్కర్లా, ఇదంతా మిజ్జరా, వ్యాడు ఉంటుంది రేపు పోతుందిరా, ఈ కబుర్లు మాటలతో చెప్పే వాక్యాలు కాదండి ఇవి. అనుభవ జ్ఞానం పొంది చెప్పగలగాలి. అన్నీ పోతుందిరా అన్నప్పుడు ఏమిటి, ఇక్కడ దుఃఖం ఏమిటి, బాధ ఏమిటి, భయం ఏమిటి, ఉన్నదేమిటి, లేనిదేమిటి, ఉంటే ఏమిటి, పోతే ఏమిటి. ఈ వేదాంతాన్ని అందుకనే మన వాళ్ళు మెట్ట వేదాంతం అన్నారు. అనుభవ వేదాంతం, అనుభవ జ్ఞానం పొందితే స్థిరమైనది. ఆ అనుభవ సారాన్ని మనం లోపలికి వెళ్ళి మనం మనంగా మారి వీటన్నిటిని మీద అవగాహన పరుచుకోవటం. ఇవన్నీ ఏమిటి, చూస్తున్నాను లోకాన్ని, నా కళ్ళ ముందు కనిపించేది ఏది, రేపు ఎప్పుడు ఒకేలా ఉండటం లేదే, ఒకసారి ఇలా ఉంటుంది, ఒకసారి అలా ఉంటుంది, ఒకసారి వాన వచ్చేస్తుంది, ఒకసారి ఎండొచ్చేస్తుంది, కాలాలు ఇవన్నీ మారిపోతున్నాయి. మారేవి ఎలాగా స్థిరంగా శాశ్వతమైనవి అవుతాయి? మారేవి ఇది ఏది నిజమైంది కాదు కదా, సత్యం కాదు కదా మార్పు, మార్పు సత్యం కానీ మారేది ఏది సత్యం కాదు. ఈ సత్యాన్ని అవగాహన పరుచుకుంటే అది ఆత్మజ్ఞానం, అనుభవ జ్ఞానం. అందుకనే ఎంత తక్కువ చదివితే పుస్తకాలని గ్రంథాలని అంత మంచిది. ఎంత తక్కువ చదివితే ఇన్ఫర్మేషన్ ఎంత కావాలి, ఏమిటండి ఇది, ఎలా బతకాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అంతే. ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా దాన్నే వర్ణించుకుంటూ కూర్చోకుండా అక్కడికి చేరాలనుకున్న చోటుకి చేరిన తర్వాత ఇక అనుభవంలోకి వెళ్ళాలి. ఏం జరుగుతుంది ఇక్కడికి చేరాక,
ఏంటి ఇక్కడ ప్రభావం, లోపల నుంచి ఏం మార్పు వస్తుంది, ఇది గమనించుకోవాలి. ఇది గమనించుకుంటూ వెళ్ళాలి. అక్కడ అనుభవ జ్ఞానం దొరుకుతుంది. అనుభవ జ్ఞానం పొందకుండా చిలక పలుకులు ఎన్ని వల్లించినా, ఒక్కొక్కరు ఉంటారండి, ఏది వాళ్ళు అనుభవానికి తీసుకోరు, సాధన చేయరు, గ్రంథాలన్నీ చదివేసి చెప్పేస్తూ ఉంటారు. మహావాక్యాలు, మహామహా మాటలు, చక్కటి వాక్యాలు చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు ఇది అది లేదు అన్నీ తెలుసు అంటారు. చదివేస్తే ఎందుకు తెలియవు? ఆ మైండ్ఫుల్ నాలెడ్జి ఎంతవరకు అది? మెమరీ ఉంటే, మెమరీ ఉందనుకోండి, ఎన్ని చదివిన ప్రతిదీ వల్లించేయచ్చు. చిలక పలుకులు అంటారే, ఇక్కడ విన్నది అక్కడ చెప్పటం, చిలక అలా చెబుతూ ఉంటుంది, అలాగా చదివాము చెప్పేస్తున్నారు. ఏదైనా చెప్పేయచ్చు మీరు. అతీతమైన పుస్తకాలన్నీ, గొప్ప గొప్ప పుస్తకాలన్నీ చెప్పేయచ్చు. పలుకులు పలికేయటమేగా అది జ్ఞానం అవుతుందా, అనుభవంగా ఉందా? మెమరీ, ప్రజ్ఞ. సమాజంలో అలాంటిది చాలామందికి, అబ్బా ఎంత బాగా చెప్తున్నారండి, ఎంత చక్కగా వివరిస్తున్నారండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా అనుభవం చెప్తున్నా తప్పు కాదు, ఎవరిది తప్పు కాదు, అందరూ గొప్పవాళ్ళే. నిజమైన అనుభవ జ్ఞానం, ఆత్మజ్ఞానం వస్తే మౌనం వచ్చేస్తుంది. నిశ్శబ్దంలో ఉండాలనిపిస్తుంది. వ్యవహారాలు తగ్గిపోతాయి, లక్ష్యాలు ఉండవు. లక్ష్యం ఉండదు, పథకాలు ఉండవు, ప్రాజెక్టులు ఉండవు, ప్రోగ్రాములు ఉండవు. ఎస్, టార్గెట్లు ఉండవు. అవన్నీ ఉన్నాయి అంటే అనుభవ జ్ఞానం లేని వ్యక్తే అని చెప్పాలి. ఇది నాకు గురువులు చెప్పిన వాక్యాన్ని నేను చెప్తున్నాను. అనుభవం లేదు, కేవలం ప్రజ్ఞ, ఆ జ్ఞాపక శక్తి, చదివింది చదివినట్టుగా చక్కగా వల్లించగలిగే శక్తి ఉంటుంది వాక్యాల ద్వారా. వాక్యాల ద్వారా కాదు, నిజమైన అనుభవం మామూలు వాక్యాలు, మామూలు మాటలు, వాడుకు మాటలు వచ్చేస్తాయి. రామకృష్ణ పరమహంస ఉదాహరణ, రమణ మహర్షులు వారి ఉదాహరణ. వారు చెప్పిన భావాలని వీరు గ్రంథస్థం చేయటంలో మళ్ళీ భాషను వాడారు, ఉపయోగించారు తప్పితే వారు భాషను ఆధారం చేసుకుని చెప్పలేదు. గమనిద్దాం, గుర్తిద్దాం. రామకృష్ణ పరమహంసల వారు చక్కగా ఒక చేపల అమ్మాయి గురించి ఇలాగా వీళ్ళని ఆధారం చేసుకుని సత్యాలు చెప్పారు, మామూలు మాటల్లో, వాడుక మాటల్లో, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా సులభంగా సహజంగా చెప్పుకొచ్చారు. ఇది ఎన్లైటన్మెంట్ అంటే, ఆత్మసాక్షాత్కారం ఉన్న వ్యక్తిని ఎలా గుర్తించాలి? ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తే ఆత్మసాక్షాత్కారం పొందగలడు. అతను ఎలా ఉంటాడు అంటే, అతని స్థితి, ఆ వ్యక్తి స్థితి ఆడవనండి మగవనండి, వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అంటే సహజంగా ఉంటుంది. వాక్యాలు ఉండవు, కొటేషన్స్ ఉండవు, వల్లించటాలు ఉండవు. తక్కువ మాటల్లో ఎక్కువ భావం, ఎక్కువ జ్ఞానం, ఇది అనుభవ జ్ఞానం ఉన్న వ్యక్తిని ఎలా గుర్తించాలి అంటే, ఇది సహజంగా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నాకు, నేను అనుభవిస్తున్నది అదే. ఒక్కొక్కసారి మాటలే ఉండవు, ఒక్కొక్కసారి మాటలు ఎక్కడి నుంచో వచ్చేస్తాయి, భావం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏదో ఒక 3 నిమిషాలు మాట్లాడుకుందాం అనిపించింది, ఇదిగో ఇప్పుడు 13:40 అయిపోయింది. ఏంటిది ధార, ఏమిటి జరుగుతోంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు అందిస్తున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎవరు నా ద్వారా మాట్లాడుతున్నారు? ఇది అనుభవం, నాకు అనుభవమే. మాట్లాడుతూ అనుభవాన్ని పొందుతున్నాను. ఆ అనుభవాన్ని పొందుతూ, గుర్తిస్తూ, ఆ భావంలో ఉంటూ, వర్తమానంలో ఉంటూ, ఈ క్షణంలో ఉంటూ నేను ఇలాగా ధారగా ప్రవహిస్తున్నాను. గుర్తిస్తూ ప్రశాంతమైన అనుభవం, హాయిగా ఉంది, కోమలంగా, నిర్మలంగా,
అంతా మిథ్య. ఏదో అప్పుడప్పుడు మనసు వచ్చి మనల్ని బంధిస్తోంది, అదేదో చెప్తూ ఉంటుంది. ఆ మనసుని మనం మన ఆధీనంలో తెచ్చుకున్న క్షణాలు ఇక్కడ హిమాలయాల్లో అదే దొరుకుతుంది. ఇక్కడ ఈ ఏకాంతంలో దొరికేది అదే. మనసు ఇక్కడ పక్కకు వెళ్ళిపోతుంది, మనసు బాధ పెట్టదు, మనసు వచ్చి అడ్డు రాదు. నీ ఇష్టం మిత్రమా అని మనల్ని మనంగా ఉంచేస్తుంది ఇక్కడ మనసు. కాబట్టి హాయిగా ఉండగలుగుతాం. ఇది అనుభవం, ఇంద్రియాలకు సంబంధించింది కాదు, లోపల నుంచి పుడుతుంది. ఆ లోపల నుంచి ఎక్కడి నుంచో ఆ అన్నోన్ నోన్ తీసేస్తే, అన్నోన్లోకి వెళ్ళగలిగితే అన్లోన్లో నోన్ ఉంటుంది. మళ్ళీ ఆ అన్నోన్ని తెలుసుకోవటం, ఆ దాన్ని అనుభవంగా మార్చుకుని అందులో ఇమిడిపోవటం, అక్కడే ఉండిపోవటం, హాయిగా ప్రశాంతంగా అక్కడ మొదలవుతుంది ఏదో ఒక సందేశం అనండి, ఎరుక అనండి. ఆ ఎరుకే సత్యం, ఆ ఎరుకే శాశ్వతం. ఆ ఎరుకను పట్టుకుంటే చాలు, అది అనుభవ జ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం వైపు తీసుకుపోతూ ఉంటుంది. హరి ఓం గురుదేవ్, హరి ఓం గురుదేవ్. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యు ఆల్. ఐ లవ్ యూ.